गणनां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलु शुभोदयं सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिम् ॐ नमो भगवते तुभ्यं पुरुषाय महात्मने हरयेद्भूतसिंहाय ब्रह्मणे परमात्मने इक्कड मनकु సనకాదులు శపించారు కాబట్టి జయ విజయులకి మూడు అవతారాలు అంటే మూడు జన్మలు మనుషులుగా పుట్టే అవకాశం అందులో రాక్షస ప్రవృత్తితే వాళ్ళు ఉండడం ఇవన్నీ కూడా ఆ శాపాలలో సనకాదుల ద్వారా జయ విజయులు పొందారని చెప్పి గతంలో చెప్పుకున్నాం. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, రావణ బ్రహ్మ కుంభకర్ణులు, అలాగే ఇక్కడ శిశుపాల దంతవక్త్ర ఈ యొక్క జన్మలు ఆ జయ విజయులకి వరుస క్రమంలో వచ్చేసినాయి. ఏం చెప్తాడంటే ఈ విష్ణు పురాణంలో విశేషమైనటువంటి అంశాలను కొన్ని ప్రస్తావన చేస్తూ ఉంటాడు. కృష్ణావతార గాథని చెప్పుకుంటూ వచ్చాడు, రామావతార గాథ గురించి చెప్పాడు, రాముల వారి పట్టాభిషేకం లఘువుగా చెప్పేశాడు. అదే రీతిగా కృష్ణావతారాన్ని తీసుకొస్తూ ఏమయ్యా హిరణ్యకశిపుడు ఆయన సంహరింపబడ్డాడు. సంహరింపబడేటప్పుడు వచ్చినవాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడురా అనేటువంటి భావన ఆయనలో కలగలేదన్నట్టుగానే చూపించుకుంటూ ఉంటాడు. నృసింహ రూపమావిష్కృతం అక్కడ బాగుంది, ఆయన నృసింహరూపంగా వచ్చాడు, ఆవిష్కృతమైంది ఆ యొక్క పరమాత్మ శ్రీ మహావిష్ణువు విష్ణు స్వరూపంగా నరసింహస్వరూపంగా వచ్చాడు. కానీ చివరి వరకు కూడా ఈయన బుద్ధి ఎట్లా ఉందంటే ఆయన భగవంతుడు అనేటువంటి భావన లేకుండా కేవలం ఒక విశేషమైనటువంటి ఒక మృగ రూపంలో వచ్చాడు, నన్ను సంహరించాడు భావనలోనే ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ విష్ణు పురాణం తెలియజేస్తూ ఉంటుంది. అలాగే రావణాసురుడు విషయం వచ్చింది. మా రావణాసురుడు విషయం వచ్చేసరికి రావణాసురుడు నరులు వానరులు నన్ను ఏం చేస్తారయ్యా, వానరులు నన్ను ఏం చేయలేరు, నరులు కూడా ఏం చేయలేరు, కాబట్టి వాళ్ళతో మారకం చూడు అనేసరికి వచ్చినవాడు సాక్షాత్గా పరంధాముడు శ్రీమన్నారాయణుడు రామావతారంలో రావణ సంహారం కోసం వచ్చాడు అనేటువంటి బుద్ధి చివరి దాకా కుదరలేట. మానుష బుద్ధిరేవ కేవలమస్యాభూత్. ఏమిటి ఆ బుద్ధిలో వచ్చినవాడు కేవలం ఒక మానుష రూపంగా వచ్చాడు, ఆయన వచ్చినవాడు నన్ను సంహరించడానికి వచ్చినవాడు అని. అయితే శిశుపాల దంతవక్తుల్ని సంహరించాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక కారణాన్ని నిమిత్తం ఇక్కడ కృష్ణావతార గాథను కనుక మనం చూసుకుంటే కనుక ఆయన ఆ శిశుపాలుడు దంతవక్తులు ముఖ్యమైనటువంటి తన భక్తులిద్దరు కూడా జయ విజయులు శాపగ్రస్తులై ఉన్నారు, వాళ్ళని ముందు అత్యవసరంగా మళ్ళీ అక్కడ వైకుంఠానికి కాపలాదారులుగా పంపించేయాలి. అటువంటి సందర్భాన్ని ప్రధానమైనటువంటి నిమిత్తం చేసుకున్నారు. అయితే ఒకసారి అవతరణ చేయడం అంటే మామూలుగా ఉంటుందా, మనమే ఏదైనా ఒక ఊరు ప్రయాణం చేయాలి అనే కోరిక కలిగినప్పుడు ఆ ఊరు వెళ్తూ అక్కడ మనకి వృత్తిరీత్యా పని చూసుకుంటా వెళ్దాం. వెళ్ళేటప్పుడు ఆ దారిలో మనకి ఏదైనా కనుక ముఖ్యమైనటువంటి బంధువులు ఉన్నా లేదా స్నేహితులున్నా కొన్ని వ్యవహారాలున్నా వాటిని కూడా ఏకంగా పనిలో పని చక్కబెట్టుకు వచ్చేద్దాం, మళ్ళీ మళ్ళీ ఏమొస్తాంలే ఏమి వెళ్తాంలే అనేటువంటి భావన మనకే కలుగుతూ ఉంటుంది కదా. అటువంటిది వైకుంఠాన్ని విడిచి తన అంశతో భూలోకంలో రాక్షస సంహారం కోసం వచ్చాడు, కేవలం శిశుపాలుడు కోసం ఒకసారి, దంతభక్తుడు కోసం ఒకసారి ఇలా మాటిమాటికి అవతరణ చేయడం కుదరదు కదా. అందుకోసమే మిగతా అన్నింటినీ కూడా ఒకేసారి ముడిపెట్టినాడు. కృష్ణావతారంలో అనేక మంది రాక్షసులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా సంహరించాలి. అంతేకాకుండా కృష్ణావతారంలో మరి మనం బ్రహ్మవివర్తం కనుక చూస్తే కృష్ణావతారానికి గోలోక ఖండం కనుక శోధన చేసుకొస్తే ఎన్నో అంశాలు ప్రస్తావనలో ఉన్నాయి. అక్కడ రాధకు ఆ గోలోకంలో కృష్ణ భక్తులందరూ కూడా ఇచ్చినటువంటి శాపాలు ఉన్నాయి. రాధ వాళ్ళకివ్వడం, వాళ్ళు రాధకివ్వడం. ఆ రాధని వదిలి ఉండలేక
రాధకు కావలసినటువంటి రక్షణ చేయడం, రాధ కృష్ణుని వదిలి ఉండలేని స్థితి కాబట్టి అక్కడ ఆయన ఏం చేశారంటే నీకోసం మళ్ళీ భూలోకంలో అవతరిస్తా అని చెప్పాడు. కశ్యపుడు అదితి వాళ్ళ యొక్క కోరిక తీర్చాలి, వాళ్ళకు ఒక వరం ఉంది. వాళ్ళ వరంలో మరి ఇక్కడ వసుదేవుడు, మరి దేవకి, వాళ్ళిద్దరికీ కూడా ఆ రూపంలో వాళ్ళిద్దరినీ కూడా అనుగ్రహించాలి. మళ్ళీ ఇలా ఎన్నో వరాలు, ఎన్నో కారణాలు, అనేక కారణాలు నిమిత్తం చేసుకున్నారు. అనేక కారణాలు నిమిత్తం చేసుకుని కృష్ణావతారాన్ని ఆయన ఇక్కడ భూలోకంలో ప్రవేశపెట్టే ప్రయత్నం విష్ణువంశ. సరే, ఈ నేపథ్యంలో విష్ణు పురాణం చాలా బ్రీఫ్గా కథలన్నింటినీ కూడా చాలా వేగంగా లాగేసింది. కృష్ణావతారం మొత్తాన్ని కూడా మనం కూడా అదే రీతిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. వసుదేవుడికి పౌరవి, రోహిణి, మదిర, భద్ర, దేవకి ఇలాంటి చాలామంది భార్యలు ఉన్నారు. అయితే దేవకి సాక్షాత్గా భగవానుడికి జన్మనిచ్చింది కాబట్టి ఆవిడ చాలా ఉత్తమోత్తమరాలుగా ఈ యొక్క భార్యల్లో విశేషమైనటువంటి స్థానాన్ని ఆవిడ పొంది ఉంది. ఈ రోహిణి అనేటువంటి ఆవిడే మరి నందవ్రజంలో అక్కడ నందమహారాజు యొక్క రక్షణలో ఉండబట్టి తర్వాత సంకర్షణుడిగా బలరాముడు అక్కడ పుట్టిన తీరు గురించి చెప్పుకుంటూ వస్తాడు. అలాగే ఈ వసుదేవుడికే అనగదుందుభి అనేటువంటి పేరు కూడా ఉంది. ఈ అనగదుందుభి కూడా కీర్తిమంతుడు, సుషేణుడు, ఉదాయువు, భద్రసేనుడు, రుజుదాస, భద్రదేవుడు అనేటువంటి ఆరుగురు పుత్రులు ముందుగా పుట్టారు ఆయనకి. అంటే మొత్తం ఈ యొక్క వసుదేవుడికి కృష్ణ బలరాములతో కలిపి మొత్తం 8 మంది పుట్టారు. అందులో మిగతా 6 పేర్లు ఉన్నాయి సరే, సుషేణు, ఉదాయువు, భద్రసేనుడు, రుజుదాస, భద్రదేవుడు. భద్రసేన, భద్రదేవ మొత్తం 6 అన్నమాట వీళ్ళు. వీళ్ళందరూ కూడా మొత్తం అంతా కూడా ఆ వసుదేవుని యొక్క కుమారులు. వీళ్ళందరి యొక్క వివరాలని కూడా ఇప్పుడు చెప్పుకోబోతున్నాడు. ఇక్కడ కారణం ఏమిటంటే మరి ఈ పురాణంలో అన్ని రకాలైన వంశాల యొక్క వివరాలని పూర్తిగా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఈ యొక్క వివరాలు, ఈ వివరాలను ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ బాంధవ్యాలు ఎవరికెవరికి ఎట్లా ఉన్నాయని తెలియాలంటే కనుక ఆ వంశ విస్తారం అంతా కూడా తెలుసుకుంటూ వస్తే ఈ వంశం యొక్క మూల పురుషుడు బలానాయన ఆ యొక్క పేరుతో వచ్చినాయని చెప్పి ఉద్దేశంతో వస్తుంటుంది. దుష్యంతోపాఖ్యానం, అలాగే అంగవంశం, దృహ్య వంశం. ఈ దృహ్య వంశానికి మొత్తం అంత వివరాలు ఏమిటి? అంగవంశం కర్ణుడు, ఆ కర్ణుడు యొక్క కుమారుడు వృషధనుడు దాకా ఆ యొక్క వంశం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే ఈ దుష్యంతోద్భవం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. దుర్వాసన యొక్క కుమారుడు వన్నే అని చెప్పి అక్కడి నుంచి ప్రారంభం చేసి ఆ యొక్క విశేషాలను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత మళ్ళీ పూర్వవంశం, ఈ పూర్వవంశస్థులే హస్తినాపురం నిర్మాణం చేశారని చెప్పేసి వాటి యొక్క వివరాలను చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరిని వదిలిపెట్టలేదండి మరి. ఆ తర్వాత ఈ యొక్క జాహ్నవి దగ్గర నుంచి పరీక్షిత వరకు ఉన్నటువంటి వంశ విస్తారం వీళ్ళదైపోయిన తర్వాత భవిష్యత్తులో రాబోయేటువంటి వివరాలను కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరి వసుదేవుడు యొక్క ఇంట్లో పుట్టాడు. ఆయన 16,000 గోపికలు, అయితే అష్టవసులు కింద 8 భార్యలు ఉన్నారు. అందులో రుక్మిణి, సత్యభామ, జాంబవతి, చారుహాసిని, నాగ్నజితి వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు. అలాగే వారిలో ప్రద్యుమ్న, చారుధేష్ణి, సాంబ ఇట్లాంటి కుమారులు 3 కలిగారు. ప్రతి గోపిక దగ్గర కూడా, అంటే ప్రతి భార్య దగ్గర కూడా మరి 10 సంతానాన్ని కలిగినట్టుగా మనకి ఇతర పురాణాల్లో మనకు ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ సంతానం కోసం చెప్పేసి జాంబవతి ప్రేరేపిస్తే ఆయన వెళ్ళి ఉపమన్యు ఆశ్రమానికి వెళ్ళి ఉపమన్యు యొక్క సలహా మీద తపస్సు చేసినట్టుగా మరి తపస్సు చేసినప్పుడు శంకరుడు అనుగ్రహించి ఆయనకి ఆయన యొక్క భార్యలందరి దగ్గర కూడా 10 సంతానం కలిగేలాగా చెప్పారని, అందువల్ల 180,000 పుత్రులు ఉన్నారని చెప్పేసి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకి కథాగమనం. అందులో ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సాంబుడు వీళ్ళు 3 కూడా చాలా ప్రముఖులు. ప్రద్యుమ్నుడు రుక్మి యొక్క కుమార్తె రుక్మావతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎందు అనిరుద్ధుడు పుట్టాడు. అనిరుద్ధుడు రుక్మి పౌత్రిని సుభద్రను మళ్ళీ పెళ్ళేసుకున్నాడు. ఆమె ఎందు మరి వజ్రుడు అనేవాడు పుట్టాడు. వజ్రునికి ప్రతిబాహువు, అతనికి సుచారువులు పుట్టారు. ఇలాగా మొత్తం అంతా కూడా ఆ వంశ విస్తారాన్ని చెప్పుకుని వచ్చాడు. అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ పూర్వవంశం హస్తినాపురం, ఈ హస్తినాపురం నిర్మాణం చెప్పుకుని వచ్చాడు కదా. ఈ పంచపాండవులు, ఆ పంచపాండవుల యొక్క సంతానం ఉప పాండవులు, యుధిష్ఠిరు వలన ప్రతివింధ్యుడు, అలాగే భీమసేను వలన శృతసేనుడు, శృతకీర్తి అనేవాడు అర్జునుడి వలన, శతానీకుడు అనేవాడు నకులు వలన, సహదేవుడు అనేవాడు శృతకర్మ వలన ఈ 5 కూడా మరి ఉప పాండవులు అనే పేరుతో పిలువబడుతూ ఉంటారు. ఈ 5 కూడా కురుక్షేత్ర సంగ్రామం చివరిలో అశ్వత్థామ పొరపాటును వీళ్ళందరూ పాండవులు అనుకుని చెప్పేసి వాళ్ళ మీద ఆయుధ
ప్రదర్శించాడు. దాని మూలంగా ఈ ఉపపాండవులు సంహరింపబడ్డారు. అది అయిపోయిన తర్వాత ఈ పాండవులకు ఇంకా పుత్రులు ఉన్నారా అనేటువంటి అంశాన్ని ప్రస్తావించినప్పుడు యుధిష్ఠిరుడికి యౌధేయి అనేటువంటి భార్య వలన దేవకుడు అనేవాడు కలిగాడు, భీముడికి హిడింబి వలన ఘటోత్కజుడు, అలాగే వాడి వలన కాశీ అనేటువంటి వాడు, అలాగే కాశీ అనేటువంటి ఆ వలన సర్వగుడు అనేటువంటి కుమారుడు పుట్టారు, అలాగే సహదేవుడు వలన విజయ సుహోత్రుడు అనేటువంటి పుత్రుడు, మరి నకులుడు రేణుమతి యందు నిరమిత్రుడు అనేటువంటి వాడిని, అలాగే అర్జునుడు ఉలూపి అనేటువంటి నాగకని యందు ఇరావతుడు అనేటువంటి కుమారుణ్ణి, అలాగే మణిపూర్వతి అనేటువంటి కుమార్తె యందు మరి పుత్రికా ధర్మంతో అనగా సోదరులైన కన్యని ఒక ఆవిడ్ని కన్నారు, అలాగే మరి ఆ మణిపూర్వతి యొక్క కూతురు ఎందు పుత్రికా ధర్మం అన్నీ కూడా చూసుకుని బభ్రువారిని కన్నాడు ఆయన అక్కడ, సుభద్ర ఎందు ఆ అభిమన్యుని కన్నారు, అలాగే ఈ విధంగా అభిమన్యుడు యొక్క కుమార్తె అభిమన్యుడికి ఉత్తర ఎందు పరీక్షతు పుట్టాడు అని చెప్పేసి ఆ వంశక్రమం అంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వంశక్రమాలు చెప్పుకుంటూ కాకుండా భవిష్యత్తులో అంటే ఈ యొక్క కథాగమనాలు పూర్తయిన తర్వాత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత కూడా ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క వివరాలు చెప్పుకుంటూ వచ్చాడు. భవిష్యత్ రాజవంశం అనే పేరుతో ఇక్ష్వాకు వంశానికి సంబంధించి కానీ ఈ యొక్క వీళ్ళ వంశం మగధ వంశం, మౌర్య వంశం, అంగవంశం, ఆంధ్ర, అభీర, నాగ ఇట్లాంటి వంశాల్లో ఎవరెవరెవరు ఉన్నారో అని చెప్పే విశేషాలని కూడా చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడండి. చెప్పుకుంటూ వచ్చి ఇంకా ఈ పరీక్షత్తు సందర్భంలో పరీక్షత్తు ఆయన ఏ విధంగా పుట్టాడు ఇవన్నీ కూడా చాలా చక్కగా మరి చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా కొంత ఖగోళ విజ్ఞానాన్ని కూడా క్రందించాడు. పరీక్షత్తు యొక్క కాలంలో సప్తర్షులు మఘా నక్షత్రంలో ఉన్నారు అబ్బాయి. అప్పటికి కలియుగం 1200 సంవత్సరాలు ముందే ఆరంభమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే వసుదేవ కులం అవతరించిన తర్వాత విష్ణు యొక్క అంశం అయినటువంటి కృష్ణ భగవానుడు స్వర్గానికి అలంకరించే సమయానికి కలి ఈ లోకంలోకి వచ్చేశాడు అనేటువంటి మాటను మనం చాలా ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అప్పటిదాకా కూడా కలి భూలోకంలోకి రాలేదనేటువంటి దాన్ని మనం ఎక్కువగా ప్రత్యక్షం తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న విశ్లేషణ చెప్తూ ఉంటారు మన వాళ్ళు. కురుక్షేత్ర సంగ్రామం తర్వాత మొత్తం అంతా కూడా 23 సంవత్సరాల సమయంలో ఈ యొక్క ధృతరాష్ట్రుడు, తర్వాత గాంధారి, కుంతిని, అలాగే మన విదురుని చూద్దామని చెప్పేసి యుధిష్ఠుడు ఇక్కడ వానప్రస్థంలో వాళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దామని వెళ్ళడం, వాళ్ళందరూ కూడా కాలం చేసిన తర్వాత మరి విదురుడు కాలం చేశాడు అక్కడ. ఆ తర్వాత ఈయనకి వైరాగ్యం కలగడం, రాజ్యాన్ని వదిలేయడం ఇదంతా కూడా చెప్పుకుంటూ వస్తారు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత పరీక్షణ మహారాజు మరి భూలోకం మొత్తాన్ని చాలా జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా పరిపాలన చేసుకుంటూ వస్తుంటే కలి ఆ యొక్క సందర్భంలో ఈ భూలోకంలో ప్రవేశించాడు అనేటువంటిది ఒక కథాగమనం. ఆయన మొత్తం అంతా కూడా రాజ్యాన్ని వెళ్తూ ఉన్న సందర్భంలో కలి మరి ఆయన కలి మీద కూడా ఆయన దాడి చేశాట, నువ్వు కలి భూలోకంలో రావడానికి వీలేదని చెప్పేసి. కానీ ఆయన మాయోపాయం చేత ఆయన శరణు వేడి ప్రవేశించాడనేటువంటిది ఒక కథాగమనం నడుస్తుంటుంది. సరే, ఇక్కడ పురాణాల్లో వివిధ కాలాలను బట్టి కొన్ని కొన్ని విశేషాలని చెప్పడం ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు పరీక్షత్తు సమయానికే మరి మఘా నక్షత్రంలో సప్తర్షులు ఉన్నారు, అప్పటికి కలియుగం 1200 సంవత్సరాలు ముందే ఆరంభమైంది అని చెప్పేసి. పరీక్షత్తుకు ముందే 1200 సంవత్సరాలు ఆరంభమైనట్టుగా మనకి శ్రీమద్భాగవతంలో కథాఘట్టాలు మొత్తం అంతా కూడా దీనికి పోలిక చేయట్లేదు. మరి దాని మీద ఇంకా విశ్లేషణ విస్తారం చూస్తే ఇవి యుగ విస్తారాన్ని బట్టి కొన్ని గ్రంథాల రీత్యా తేడా చెప్పుకుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఈ కృష్ణ అవతార ప్రసంగం అంతా కూడా చూసుకుంటే మళ్ళీ వెనక్కి వస్తే కనుక దీనికి కొంత అవగాహన లభించే అవకాశం ఉంది. దాన్ని తర్వాత చూద్దాం. కృష్ణావతార ప్రసంగం చేసుకుంటూ వచ్చేసరికి ఈయన మొదలెట్టాడు కదా, కృష్ణ పరమాత్మ వసుదేవుడికి పుట్టాడు రాబాయ్ అని చెప్పేసి. అందులో వసుదేవుడు దేవకిని వివాహం చేసుకుని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈ దేవకి అన్నగారైనటువంటి కంసుడికి దేవకి మీద వల్లమారిన అభిమానం. వసుదేవుడు ధర్మమూర్తిగా పేరు పొందాడు. ఆయన మాట తప్పడు, ధర్మంగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అనేటువంటి పేరు కూడా ఉంది. సరే, కంసుడు ఆ దేవకి మీద ప్రేమ కొద్దీ అత్తవారిని దింపాలి అనేటువంటి ఉద్దేశంతో, రాక్షస ప్రేమ అంటారు కదా, ఏమొచ్చినా కానీ ప్రేమ వచ్చినా అంతే, ద్వేషం వచ్చినా అంతే, ఆ ప్రేమతో వీళ్ళని చక్కగా రథంలో కూర్చోబెట్టుకుని తాను రథాన్ని నడుపుతూ ముందు తీసుకెళ్తున్నట్ట. వెళ్తుంటే ఆకాశవాణి, యామేతాం వహసే మూఢ సహభర్త రథే స్థితాం అస్య అస్తవాష్టమో గర్భః అస్య అస్త అష్టమో గర్భః ప్రాణానపర్హిష్యతి యమయో
నువ్వు మొత్తానికి నీ సోదరి కదా అని చెప్పేసి సోదరిని బావగారిని తను రథంలో కూర్చోబెట్టుకుని నువ్వు ఊరేగుతున్నావు, నువ్వే రథం తోలేవాళ్ళలాగా కూర్చున్నావు, బాగుందంతా. కానీ వాళ్ళకి 8వ గర్భంలో పుట్టేటువంటి వాడు నీ ప్రాణాలు తీస్తాడరా నాయన, నువ్వు అతి ప్రేమ పెంచుకుంటున్నావు అని చెప్పేసి వెంటనే ఆకాశవాణి అశరీరవాణి అంటారు. చెప్పేసరికి ఈయన సంహరిద్దామని చెప్పేసి వీళ్ళిద్దరిని సంహరించేద్దాం అనమాట. వెంటనే రాక్షస ప్రేమ కదా, తనకి ఇబ్బంది వచ్చిందనేసరికి ఇంకా అవతల ఉన్నవాడు బాంధవ్యం ఏమి తెలియదు, సంహరించేద్దాం 8వ గర్భంగా ఆగడం ఎందుకు అనుకని చెప్పేసి ఈయన కత్తి తీశాట. తీసేసరికి ఇక్కడ మనకి సూక్ష్మంగా చెప్పాడు మొత్తం అంతా కృష్ణావతార ఘట్టం అన్నాం కదా, వేరే పురాణాలని మనం కొన్ని తీసుకోవాలి. వసుదేవుడు ప్రాధాయపడ్డాట, నేను భర్తని కాబట్టి దేవతను రక్షించాలి ఒక ధర్మం. ఈ ధర్మంలో తాను ధర్మంగా ఉంటాడు అనేటువంటి మాట సంఘంలో ఉంది కాబట్టి కంసుని బతిమాలట, ఏమయ్యా ఇంతటి యోధుడివి, ఒక అబల ఆవిడని నేను చేస్తుంది, ఏం చేయలేదు కదా. కాబట్టి ఈ సందర్భంలో వివాహం చేసి కాపురానికి వెళుతున్న ఆడపిల్లని చంపినటువంటి దోషం నీకు ఎందుకు రావాలి, కాబట్టి నువ్వు అసలు ఆ యొక్క ప్రయోగాన్ని విరమించు. రెండవది, నీకు నేను మాటిస్తున్నా, నాకు సంతానం కలగంగానే నీకు అప్పచెప్తాను, ఎప్పుడు సంతానం కలిగితే అప్పుడు నీకు అప్పచెప్తూ ఉంటా. నీకు దేవకి వలన కాదు ఇబ్బంది, ఆడపిల్లని చంపావు అనేటువంటి నింద నీకెందుకు, వదిలేసేయి. నీకు కావాలంటే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాం, కానీ సంతానం కలగంగానే నీకు అప్పచెప్తూ ఉంటాం. అప్పచెప్పిన సంతానాన్ని అప్పచెప్పినట్టు నువ్వేం చేస్తున్నావు చేసుకో. 8వ గర్భం కదా అశరీరం అని చెప్పింది, అసలు నువ్వు అప్పటిదాకా ఉపేక్షించవచ్చు కదా, ఏమైంది అయినా పశుబాలు నేం చేస్తారయ్యా, అక్కలేను అని ఆలోచిస్తూ నీ యొక్క యుద్ధ నైపుణ్యం కానీ నీ యొక్క విజయయాత్రలు కానీ ఒకసారి తలుచుకుంటే ఈ స్త్రీ ఒక అబల నిన్ను ఇబ్బంది పెడుతుంటే నువ్వు అది నమ్మగలుగుతావా, అది అసలు అవసరమైన ఆలోచనైనా అని చెప్పి ఆయనకి ధర్మ బంధాలని కూడా వినిపిస్తాడు వసుదేవుడు. ఇక్కడ మనకి విష్ణు పురాణం చెప్పలేదు కానీ వసుదేవుడు కంసుడితో మాట్లాడిన తీరు చాలా గొప్పగా ఉంటుంది. రాక్షసుని కూడా మెప్పించగలిగిన తీరులో ఆయన గొప్పగా మాట్లాడాడు. ధర్మమూర్తి అనే పేరు అందుకోసం పొందాడేమో మరి. ఆ నేపథ్యంలో కంసుడు కూడా ఒకసారి ఆలోచించి కరెక్టే, అష్టమ గర్భం కదా, శుభమా అంటూ వివాహం చేసుకుని వెళ్తున్నటువంటి ఆడపిల్లని చంపి ఒక నిందను నేను ఎందుకు పొందాలని చెప్పేసి ఎన్నించాడంటే వాళ్ళని ఆ ఊరు పంపించకుండా ఉంచినట్టుగా కొన్ని పురాణాల్లోనూ కాదు, వాళ్ళు గ్రామానికి పంపించేసినట్టుగా కొన్ని పురాణాల్లో కాదు, బంధించినట్టుగా కొన్ని పురాణం, ఈ విధంగా మరి కల్పభేదాలతో ఉన్నటువంటి కథాగమనాలు చాలా ఉన్నాయి. సరే, ఆ సందర్భంలో మరొక పక్కన మేరు పర్వతం మీద దేవతలందరూ కూడా ఒకసారి ఒక సమూహం చక్కగా ఒక సభను ఏర్పడేసుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళు సంభాషణ చేసుకుంటున్నారట. ఆ సందర్భానికి భూదేవి అక్కడికి వెళ్ళింది, సశరీరంగా వెళ్ళింది ఆవిడ. అంటే మనకి పుడమ తల్లి చక్కగా ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటుంది, ఆవిడ స్త్రీమూర్తి రూపాన్ని ధాల్చి అక్కడ వెళ్ళిందట. అక్కడికి ఆ కంసుడు యొక్క ఘట్టాన్ని ఇక్కడ ఆపాడు ప్రస్తుతానికి. దీని విషయం మళ్ళీ మనం వద్దాం, అందులోకే వస్తాం. సరే, వెళ్ళి ఆవిడ, అయ్యా మరి అందరికీ కూడా ఈ యొక్క పంచభూతాలతో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా భూమి మీద కానీ సృష్టిలో కానీ మొత్తం అంతా కూడా ఆ జగన్నాథుడు యొక్క సృష్టి కదా, ఒక అంశం ఇంకో అంశంతో పోట్లాడినా, ఒక అంశం ఇంకో అంశం మూలంగా ఇబ్బంది పడినా, ఒక అంశం ఇంకో అంశం మూలంగా నష్టపొందినా సరే పరంధాముడు యొక్క విశేషాలనే మనం నష్టపరిచిన వాళ్ళం అవుతాం. అదే రీతిగా మరి ఈ యొక్క విష్ణుమాయ ప్రభావం చేత దేవతలు రాక్షసులు మానవులు వీళ్ళందరూ కూడా ఈ రాక్షసుల ప్రభావం చేత ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పడుతున్నారయ్యా. ఈ కాలనేమి గతంలో కాలం చేసాడు బాగానే ఉంది, మరి శ్రీహరి కాలనేమి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సంహరించాడు, మనకి అవకాశాన్ని ఇక్కడ భూమి సుఖంగా ఉండే అవకాశం ఇచ్చాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఉగ్రసేనుడికి పుట్టాడు, కాలనేమే ఉగ్రసేన మహారాజుకు పుట్టాడు కంసుడుగా. మరి ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే అరిష్టుడు, ధేనుకుడు, కేశి, ప్రలంబుడు, నరకుడు, సుందుడు, బలికుమారుడు అనేటువంటి బాణుడు ఇలాంటి రాక్షసులందరూ కూడా ఉండడమే కాకుండా భూమి నిండా కూడా రాక్షస ప్రవృత్తితో కూడుకున్న వాళ్ళందరూ కూడా పెరిగిపోయారయ్యా. వీళ్ళ మూలంగా ఈ యొక్క భారం పెరిగి ఈ విపరీతమైన భారం వలన నేను భూమి సముద్రంలో ఇంకిపోతానేమో అని భయం కలుగుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో విధంగా మళ్ళీ స్వామికి విన్నవించి రాక్షస సంహారం కోసం చెప్పేసి భూమి మీద అవతరించేలాగా మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి అడిగేసరికి దేవతలందరూ కూడా వెంటనే ఆ యొక్క శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించారట. అందులో బ్రహ్మగారు ప్రధానంగా స్వామివారిని ఆరాధించారు,
ఈ వెళ్ళిన చోటల్లో కూడా ప్రతిసారి వీళ్ళు స్తుతించేటువంటి స్తోత్రాలు ఉన్నాయి, చాలా విశేషంగా ఉంటూ ఉంటాయి. దేవిద్యే త్వమనాయ నామాయ ప్రాచైవాపరా తథా తఏవ భవతో రూపే మూర్తమూర్తాత్మికే ప్రభో ద్వే బ్రహ్మణే త్వణీయో అతిస్థూలాత్మన్ సర్వసర్వవిత్ శబ్దబ్రహ్మపరంచైవ బ్రహ్మబ్రహ్మమయస్యయతు అర్గ్వేదస్త్వం యజుర్వేదస్సామవేదస్త్వథర్వచ శిక్షాకల్పో నిరుక్తంచ ఛందో జ్యోతిషమేవ చ ఇతిహాసపురాణే చ తథా వ్యాకరణం ప్రభో మీమాంసాన్యాయకం త్వద్వత్ శాస్త్రాణ్యథోక్షజ. ఇవన్నీ కూడా వేదాలు శాస్త్రాలని కూడా నువ్వే అయ్యి ఉన్నావయ్యా అంటూ ప్రారంభించారు స్తోత్రం. ఇక ఆ నారాయణస్తుతి, నమో నమస్తే స్తు సహస్రకృత్వ సహస్రబాహో బహువక్త్రపాద నమో నమస్తే జగత ప్రవృత్తి వినాశ సంస్థాన పరాక్రమేయ. ఈ విధంగా ప్రారంభం చేసి స్వామివారిని ఉబ్బి దబ్బిపోయేలాగా మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించి ఆయన అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఆయన ఏం సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ప్రకారంగా తర్వాత ఈ రాక్షస సంహారం కోసం ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశాన్ని చూద్దామని చెప్పేసి మొత్తం అంతా కూడా వేచి ఉన్నారు ఆయన కోసం చెప్పేసి. పరమాత్మ జగన్నాథుడు శ్రీమన్నారాయణుడు చక్కగా చెప్పేట ఆయన లేచి వచ్చి, నాయనా రాక్షస సంహారం కోసం చెప్పేసి నేను వస్తాను రబ్బాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఆ కంసుడు కానీ, ఆ కంసుడు ద్వారా మరి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఇతర రాక్షసులు కానీ అందరినీ కూడా భూమి మీద నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి వరాలతో కూడా ఉన్నారు. అందరూ ఒకే రకంగా సంహరింపబడే అవకాశం లేదు. నేను వచ్చి అందరిని సంహరించే అవకాశం లేదు. కొందరు కొంతమంది చేత, కొందరు కొంతమంది చేత సంహరింపబడాలి. దీనికి మనం మొత్తం అంతా కూడా చాలా విశేషమైనటువంటి ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను వచ్చానుకో, నేనే మొత్తం అందరినీ కూడా సంహరించే అవకాశం లేదు. ఇక్కడ వివిధ రూపాల్లో వివిధ మనుషుల చేత సంహరించాలి, దానికి ప్రణాళిక సిద్ధం చేయాలి. కాబట్టి దీంతోపాటు నాకు కావాల్సిన వాళ్ళు కూడా అనేక మంది కావాల్సి వస్తారు. రామావతారం అప్పుడు కూడా స్వామివారి భూమి మీదకి వచ్చేటప్పుడు జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకొచ్చారంటే ఇతర కారణాల వలన వాళ్ళందరినీ కూడా సంహరించాల్సడానికి రామచంద్రమూర్తి ఒక్కడే సరిపోడు, మిగతా వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వరుస క్రమంలో అందరినీ కూడా సంహరింపజేయడానికి అని చెప్పేసి అందరినీ కూడా ఉత్పత్తి చేసుకుంటూ వచ్చారు. భూభారాన్ని తగ్గిస్తాను, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక రెండు కేశాలు ఆయన తీసి అక్కడ పడేశారట. ఉజ్జహారాత్మన కేశౌ సతకృష్ణౌ మహామునే ఉవాచ సురానేతో మత్కేశౌ వసుధాతలే అవతీర్య భువో భార క్లేశహానిం కరిష్యతః. ఏమక్కలేదయ్యా, తెల్లని కేశం నల్లని కేశం రెండు ఇచ్చాయి కదా, ఈ పొడవతల మీద అవతరించి భూభారాన్ని తగ్గిస్తాయంటే అంశాలు అనమాట. అవన్నీ కేశాల రూపంలో అంశాలు వచ్చినాయన్నమాట, విష్ణు అంశాలు అవి. ఇక్కడ బలరాముడిని విష్ణు అవతారం కింద పోలుస్తూ ఉంటారు, శ్రీకృష్ణ పరమాత్మ కూడా విష్ణు అవతారం కింద పోలుస్తుంటారు. ఇట్లాంటి యొక్క ఆధారాలను చూసే సరే, మరి ఇదంతా జరుగుతుంటే పక్కన నారద మహర్షి వెళ్ళట, ఏమరా నాయన కంస నీకు అష్టమ గర్భం ఇబ్బందికరం అని చెప్పేసి మరి అక్కడ అక్షరీర్వాణి చెప్పింది కదా, ఎందుకు అట్లా వదిలేసావు, ఇంకా ఏడో గర్భంలో ఎనిమిదో గర్భంలో నీకు ఇబ్బందికరమైనటువంటి అంశాలను సృష్టించేటువంటి వాళ్ళు దేవకి వలన పుట్టబోతున్నారు, నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందనేసరికి ఈయన వెంటనే ఏం చేశాడంటే తీసుకొచ్చి బంధించేశాడు వాళ్ళని. మళ్ళీ స్వేచ్ఛగా అప్పటిదాకా తిరుగుతూనే ఉన్నారు దేవకీ వసుదేవులు. సంతానం కలిగింది, సంతానం కలగంగానే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పారు అయ్యా పుట్టాడని. పిల్లవాడు కదా వీడు నన్నేం చేస్తాడులే, వీడు పిల్లవాడు కదా నన్నేం చేస్తాడులే, ఇలాంటి ఉద్దేశంతో ఆరుగురిని కూడా వదిలేశాడు ఆయన. కానీ ఇక్కడ అదంతా కథాగమనం లేదండి, విష్ణు పురాణంలో అంత సవివరంగా ఇవ్వలేదు, సూక్ష్మంగా కథాగమనం నడిపేశాడు. ఆ తర్వాత నారద మహర్షి చెప్పిన తర్వాత వాళ్ళ ఆరుగురిని కూడా సంహరించినట్టుగా మనకి శ్రీమద్ భాగవతం వంటి కథాగమనాల్లో చాలా చోట ఉంది. ఆ సందర్భంలో భగవానుడు నిద్రాదేవిని పిలిచాట. నిద్రే గచ్చ మమాదేశాత్ పాతాళతల సంశ్రయాన్. యోగనిద్ర, ఆవిడ జగన్మాత, ఎవరో కాదు వైష్ణవి విష్ణు రూపిణి, ఆవిడ జగన్మాత సాక్షాత్ విష్ణు స్వరూపమే, వాళ్ళిద్దరికీ భేదం లేదండి. ఆ యొక్క పద్మనాభ సహోదరి ఆవిడ, ఈవిడ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క ప్రార్థన మీదకు ఆవిడ వచ్చింది. వచ్చి రాగానే ఆయన ఆదేశం చేసేట, నువ్వు వెళ్ళి దేవకి గర్భంలో సంకర్షణుడుగా ఏడవవాడు అక్కడ రోహిణి గర్భంలోకి వెళ్తాడు, అక్కడ బలరాముడుగా నందగోకులంలో పుడతాడు,
ఆ తర్వాత 8వ గర్భం నువ్వు యశోద శరీరంలో ప్రవేశించాలి. గర్భంలో 8వ అవతారం కింద 8వ సంతానం కింద దేవకికి నేను గర్భంలో ప్రవేశిస్తాను. ఆ తర్వాత నందగోకులం తీసుకొచ్చి అక్కడ చేరుస్తాడు వసుదేవుడు నన్ను. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలి, యశోద దగ్గర నుంచి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు అని చెప్పేసి మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారట. చెప్పుకుంటూ వచ్చి తర్వాత ప్రణాళిక మొత్తం సిద్ధం చేయాలనుకున్నాడు కదా శ్రీ మహావిష్ణువు. ఆ సిద్ధం చేయాలనేది ఏదైతే అనుకున్నారో ఆ ప్రణాళిక విధానం చెప్పుకుంటూ వచ్చారట. చెప్పుకుంటూ వచ్చాక నిన్ను కంసుడు సంహరిద్దామని ప్రయత్నం చేస్తాడు. నీ యొక్క ప్రభావాలను చూపించి నువ్వు మళ్ళీ వచ్చేయచ్చు. అయిపోయిన తర్వాత నీకు అనేక నామాలతో అనేక స్థానాల్లో నీకు చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇంక అక్కడి నుంచి త్వం భూతి సన్నతి క్షాంతి కాంతిర్థ్యౌ పృథివీ ధృతి లజ్జా పుష్టి రుషాయాతు కాచిదన్యాత్వమేవసా అని చెప్పుకుంటూ వచ్చి నువ్వే త్వంచ శుంభ నిశుంభాదీను హత్యా దైత్యాను సహస్రశ. భవిష్యత్తులో రాబోయే కాలంలో నువ్వే శుంభ నిశుంభాదులను వేలకొలుగా రాక్షసు సంహరించేటువంటి అవకాశం చేసి తర్వాత నువ్వు పృథివీ మొత్తాన్ని కూడా అలంకరించినవి. నిన్ను ఎట్లాగా ఆర్యేతి దుర్గే ఇట్లా ప్రారంభం చేసి వేదగర్భాంబికేతి చ భద్రేతి భద్రకాళేతి క్షేమదా భాగ్యదేతి చ ప్రాతశ్చైవాపరాహ్నే చ స్తోష్యంత్యా నమ్రమూర్తయః. నిన్ను మొత్తం లోకంలో ఎక్కడైనా సరే భూతి సన్నతి క్షాంతి కాంతి ద్యులోకం పృథివీ ఎక్కడ చూసినా సరే లజ్జ పుష్టి రుష అన్ని చోట్ల కూడా యోగనిద్ర నీకే స్థానం ఇచ్చేస్తున్నాను. నువ్వు ప్రతి చోట కూడా ఆయా గుణాలతో ఆయా రూపాలతో స్వస్వరూపాలతో నువ్వు చక్కగా మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా కూడా సృష్టి మొత్తాన్ని కూడా ఆక్రమించి పరిపాలించే స్థాయిలోకి వస్తావు. నిన్ను ఆర్య దుర్గ వేదగర్భ అంబిక భద్ర భద్రగాళి క్షేమద భాగ్యద ఇలాంటి నామాలతో ప్రాతస్థాయం మధ్యాహ్న కాలాల్లో జనులు నిన్ను చక్కగా నిత్యం పూజ చేస్తూ ఉంటారు. అలాగే మరి నీవు వాళ్ళ కోరికలను కూడా తీరుస్తూ ఉంటావు అని చెప్పి ఆ శక్తిని మొత్తానికి కూడా భూలోకంలో ప్రవేశపెట్టే ప్రయత్నంలో విష్ణువు యోగనిద్రను పిలిచి ఆ జగన్మాతని ఆవిడికి ఈ తర్వాత రాక్షస సంహారం కోసం చేయబోతున్న కార్యక్రమ నిమిత్తంగా నిపుణి వచ్చాడు. ఈవిడే తర్వాత ఈ యొక్క 28వ మహాయుగంలో ద్వాపరయుగంలో నేను ఆవిర్భవిస్తానని చెప్పేసి కూర్మవామన పురాణాల్లో కాత్యాయని అవతారం తర్వాత ఆవిడ అనుగ్రహించినట్టుగా కూడా మనకు ఉంటుంది. అంబిక జగదంబ ఆవిడ ఏ రూపంలో నడిపించినా సరే ఒక్కసారి భవానీ 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 అని చెప్పి పిలిస్తే చాలానైనా నీకున్న కష్టాలు తీరుస్తానైనా అని చెప్పేసి ఆవిడ వరమిచ్చింది. నిజంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కనుక తుదిస్తే ఆవిడ ఖచ్చితంగా వచ్చి మన కష్టాలు తీరుస్తుంది. ఒక భక్తులకి ఒక జగన్మాత ఇవ్వాల్సినటువంటి ఫలితాలని కూడా ఆవిడ సూచిస్తూ ఉంటుంది. అటువంటి సిద్ధంలో భాగంగా ఆవిడ ఇచ్చిన వరమే ఈ ద్వాపరయుగంలో ఆవిర్భవిస్తానని చెప్పినట్టుగా ఉంది. అందుకోసమే జగన్మాతుడు కూడా ఆవిడతోనే మొత్తం అంతా కూడా యోగమాయ యోగనిద్రగా ఆవిడని ప్రవేశపెట్టి తీసుకొచ్చారన్నమాట. సరే ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు కూడా ఇంకా ఇక్కడికి వచ్చి చేరే ప్రయత్నం చేశారు. ఈలోపుగా 7వ గర్భం దేవకీదేవికి వచ్చింది. రాగానే ఆవిడ రోహిణి గర్భంలోకి సంకర్షింపబడింది ఆకర్షింపబడింది కాబట్టి అక్కడ తర్వాత నందగోకులంలో ఈ యొక్క రోహిణికి పిల్లవాడు పుట్టడం ఆ యొక్క మాయా ప్రభావం చేత వేరే ప్రాణాల్లో దీని మీద చాలా వ్యాఖ్యానం రాసిందండి. ఈవిడ కుండిపోయింది, వసుదేవుడు అక్కడ ఉండిపోయాడు, ఈవిడ గర్భం ఎట్లా వచ్చింది అనేటువంటి ప్రశ్న ఎవరికి రాలేదట. జగన్మాధవుల యొక్క మాయాప్రభావం అంతా కూడా అట్లా గర్భాన్ని అక్కడికి ఆకర్షింపబడి రోహిణి గర్భంలో పుట్టి ఆ బలరాముడు పెరిగాడు బలభద్రుడు. మరి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా విష్ణు యొక్క అంశ దేవకి గర్భంలో ప్రవేశించింది. దేవకి గర్భంలో ప్రవేశించగానే ఆవిడ యొక్క తేజస్సు బాగా విశేషంగా మొత్తం అంతా కూడా చుట్టుపక్కల ప్రసారం అవుతుందట. ప్రసారం అవుతుంటే మరి వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క తేజస్సుని చూసి భరించిన పరిస్థితిలో ఉన్నట్టు. చాలా విశేషంగా ఉంది ఈవిడ తేజస్సు, చాలా అమోఘంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. తప్పితే ఆవిడ గర్భంలో శ్రీ మహావిష్ణువు పెరుగుతున్నాడనేటువంటి అంశం ఎవరికి రాలా. సరే కంసుడు యొక్క దృష్టిలో మాత్రం ఆరు గర్భాలు చక్కగా సంతానం కలిగింది, 7వ గర్భం ఇట్లాగా విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి మాట బయటకు వచ్చింది. ఆ విచ్ఛిన్నం అయిపోయింది అనేటువంటి మాట ప్రకారమే మొత్తం అంతా కూడా అందరూ అనుకుంటున్నారు, ఓహో దేవికి 7వ గర్భం పోయింది అని. కానీ ఆ రోహిణి గర్భంలోకి వచ్చాడని చెప్పి అందుకోసమే బలరాముడికి సంకర్షణుడు అనేటువంటి పేరు కూడా ఉంది. సరే ఈయన గర్భంలో రావడం ఆ తర్వాత మళ్ళీ ఈ సంతానం కురుడు పూసిన సమయానికి వచ్చేసరికి స్వామివారు సాక్షాత్తుగా నాలుగు చేతులతోనూ కూడా అవతరించినట్టుగా జననించినట్టుగా మనకి ఇక్కడ పురాణం తెలియజేస్తోంది. ఆ సందర్భంలో దేవకి వసుదేవులు ఇద్దరు కూడా
ఆయన స్తుతించినట్టుగా మనకి ఇక్కడ ఈ పురాణం తెలియజేస్తోంది. అయితే దేవకీదేవి చూసేసరికి ఆయన తన యొక్క నిజరు స్వరూపాన్ని వసుదేవుడికి చూపించి తర్వాత తన యొక్క రూపాన్ని మామూలుగా బాలకుడుగానే మార్చినట్టుగా ఇతర పురాణాల్లో ఉంది. అయితే ఇక్కడ చతుర్భుజుడిగా అవతరించినట్టుగా అన్ని పురాణాల్లో కూడా ఉంది. శ్రీ మహావిష్ణు ఇక్కడ దేవకి 8వ గర్భంలో, మరి శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడుగానే జన్మించినట్టుగా మొత్తం అన్ని పురాణాల్లో ఉంది. కానీ వసుదేవుడు చూసిన తర్వాత దేవకి దర్శనమయ్యే సమయానికి మరి ఆయన 2 భుజాలతో ఉన్నట్టుగానే ఒక కథాగమనం. సరే, అయితే ఇక్కడ అసలు వీళ్ళిద్దరూ కూడా మరి ఆ యొక్క పరమాత్మని పుట్టిన వెంటనే ధ్యానించినట్టుగా ఉంది. కానీ ఆవిడ పరిశుభ్రం లేని సమయంలోనే ఈ దేవకిని వసుదేవుడు తీసుకువెళ్ళి యమునం దాటించి అక్కడ యశోద దగ్గర ఈ పిల్లవాడిని నెట్టబెట్టినట్టు, తర్వాత యశోదకు పుట్టినటువంటి ఆ బాలికను తీసుకొచ్చినట్టుగా మొత్తం అంతా కూడా కొన్ని పురాణాలు ఇక్కడ చాలా విచిత్రంగా కల్పానికి కల్పానికి భేదం ఉందనేటువంటిది పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క కృష్ణ కథకి, కృష్ణుడు యొక్క జన్మించిన విధానానికే చాలా విశేషాలు కనబడుతూ ఉంటాయి. సరే, ఆ యొక్క మూర్తిని చూసి వసుదేవుడు చాలా గొప్పగా ప్రార్థన చేశాట. జాతోసి దేవదేవేష శంఖ చక్ర గదాధరం దివ్య రూపమిదం దేవ ప్రసాదేనో సంహర ఆత్యైపదేవ సంసోయం కురుతే మఘాతనం అవతీర్ణ ఇది జ్ఞాత్వా త్వమస్మిన్ మందిరే. అయినా నన్ను అనుగ్రహించడానికి చక్కగా ఈ విధంగా నువ్వు శంఖచక్ర గదాధారివై పుట్టావయ్యా, ఆ రూపాన్ని ఉపసంహరిపోయా, నా నివాసం నీవు అవతరించిన తర్వాత ఈ యొక్క కంసుడు ఇక్కడికి వచ్చి ఆయన యొక్క ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి అటువైన దేవకి కూడా ఆయన్ని ప్రార్థించిందట ఆనందరూపుడైనటువంటి సింహావిష్ణు. యోనంతరూపోఖిల విశ్వరూపో గర్భేపి లోకాన్ వపుషాన్ బిభర్తి ప్రసీదతామేష సదేవదే సదేవదేవో యో మాయయా నిష్కృత బాలరూపః ఉపసంహారత్వాన్ రూపమేతచతుర్భుజం జానాతు మానవాంతరతే కంసోయన్ దితి జన్మజః. నైనా ఆవిడ ప్రార్థించట అనంతరూపుడు అయ్యా, నువ్వు అఖిల విశ్వ స్వరూపుడివి, మరి నువ్వు మాయ చేత ఈ విధంగా ఉన్నావు బాగానే ఉంది, బాలకమూర్తివై స్వామివై మరి నన్ను ప్రసన్నుడివై మామూలుగా 4 భుజాలు కాకుండా మామూలు బాలకుడిగా మారవయ్యా. మరి కంసుడు నువ్వు పుట్టావని చెప్పి తెలుసుకోకుండా ఉండాలి, దానికి సంబంధించి ఏం చేయమంటో చెప్పినసరికి ఆయన, మీరు గతంలో సంతానం కావాలని చెప్పి నన్ను కోరుకున్నారమ్మా, అందువలన మీ కడుపులో నేను జన్మించా. ఇప్పుడు గతంలో ఎందుకంటే కశ్యపుడు అదిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళిద్దరు కూడా ప్రార్థించారట మాకు పిల్లాడిగా పుట్టవయ్యా అని. తుతోహం యత్వయా పూర్వం పుత్రార్థీన్యా తదన్యతే సఫలం దేవజాతం జాతోహం యత్తవోదరాత్. మీరు అప్పుడు ప్రార్థించారు, ఇప్పుడు దాని ఆ వరాన్ని సఫలం చేశా, మీరు నన్ను సంతానంగా పుట్టమని అడిగారు కాబట్టి అన్న తర్వాత సరే ఆయన ఏం చేశారంటే తన యొక్క ప్రభావం చేత మొత్తం అంతా కూడా మధురా నగరంలో ఉన్నటువంటి ద్వారపాలకులు అందరూ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఏర్పాటు చేశారు. వసుదేవుడు కట్టులు ఎగిపోయినాయి, బంధాలు ఎగిపోయినాయి, ఎక్కడ సంకెళ్ళు లేవు, చక్కగా ఒక బుట్టలో పెట్టుకున్నాడు పిల్లవాడిని, బయలుదేరాడు. చక్కటి జోరు వాన, నర్మదా నది, యమునా నది చాలా విశేషంగా అక్కడ ప్రవహిస్తూ ఉంది. ఆ సందర్భంలో వర్షం వస్తుంటే పిల్లవాడిని బుట్టలో పెట్టుకుని వసుదేవుడు నెత్తి మీద పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరితే పృథివీని మొత్తాన్ని భరించేటువంటి ఆ యొక్క జగన్నాథుడు శిశువు రూపంలో ఉండగా ఆయన్ని మోసేటువంటి యోగం వసుదేవుడికి పెట్టింది. ఆ సందర్భంలో వాసు యొక్క ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇంకా ఈ వసుదేవుడికి ఆదిశేషువు మొత్తం అంతా కూడా చుక్క వర్షం కూడా మీద పడకుండా ఆయన పైన గొడుగులే ఉండి వెనకాలే ప్రయాణం చేయడం మొదలెట్టాట. యమునాదేవి కూడా ఈ వసుదేవుడు ప్రయాణం చేయడానికి వీలుగా తాను పక్కకి తప్పుకున్నట్టు మొత్తం అంతా కూడా ఇక్కడ కథాగమనం. అయితే మోకాలు లోతు నీటి మాత్రమే చూపించినట్టు ఆవిడ, అసలు పూర్తిగా తప్పుకున్నట్టుగా వేరే పురాణాల్లో ఉంటుంది. ఏదైనా సరే మొత్తానికి ఇక్కడ నుంచి ఆయన నందగోకులం చేరాడు. నందగోకులం చేరి అక్కడ యశోద యోగ నిద్రలో మాయ నిద్రలో, ఎందుకంటే భగవానుడు అవతరించి మొత్తం అంతా కూడా ఆ సమయంలో ఋతువులన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయట, చక్కగా వాతావరణం చాలా సుభిక్షంగా ఉందట, చెట్లు చక్కగా వీస్తున్నాయట, చల్లటి గాలి, అందరికీ కూడా ప్రశాంతంగా ఉంది వాతావరణం, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. అక్కడ యశోద కూడా అట్లాగే ఉంది. కారణం ఏంటి, ఈ పిల్లవాడిని అక్కడ పెట్టాలి, అక్కడి నుంచి యోగ నిద్రను తీసుకురావాలి, చాలా తతంగా ఉంది. భగవానుడు వచ్చే ముందు తాను మొత్తాన్ని కూడా ఆ విధమైన ఏర్పాటు చేశాడు, ప్రణాళిక మొత్తం అంతా కూడా రచించి.
స్వామివారిని భూమిలో అక్కడ దింపి యశోద ఒడిలో పడుకోబెట్టి ఆ తర్వాత ఆ పిల్లని తన ఎత్తు మీద పెట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా కారాగారానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా ఎక్కడెక్కడ తలుపులన్నీ మూసుకుపోయినాయి, మళ్ళీ బంధాలని కూడా కట్టేసినట్టయింది. యోగ నిద్ర ఒకసారిగా పుట్టిన వెంటనే అరిచినట్టుగా ఒక అరుపు అరిచింది. అరిచేసరికి ఈ యొక్క ఎవరైతే కాపలా వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ కూడా వెంటనే స్పృహించుట, ఓహో దేవికి పురుడు వచ్చింది, ఏవో సంతానం కలిగిందని చెప్పి వెంటనే వీళ్ళంతా వెళ్ళి కంసుడికి చెప్పారు, అయ్యా కంస మహారాజా 8వ గర్భం మొత్తానికి కూడా దేవికీదేవి సంతానం ప్రసవించిందయ్యా, మాకు కూడా ఇంకా బాధ్యతలు తీరినాయి, ఇక్కడ కాపలా కాసే అవకాశం లేకుండా పోయింది, నీకు కూడా కోరిక తీరింది అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారట. అక్కడేమో యశోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నటువంటి బాలుడు ఒక్కసారిగా ఏడ్చేసరికి ఆవిడికి మెలకు వచ్చింది, అక్కడ పిల్లాడు పుట్టాడని చెప్పి వాళ్ళంతా కూడా ఆనందంలో మునిగారు. ఇక్కడేమో కంసుడు 8వ గర్భం, 8వ గర్భం పుట్టింది, నన్ను సంహరించడానికి వస్తుందా అని చెప్పేసి వెంటనే బయలుదేరి వచ్చాడు. ఈరా వచ్చేసరికి దేవికీదేవి చెప్పింది, అయ్యా ఆడపిల్లయ్యా, మరి ఈ ఆడపిల్ల నేను సంహరించేదేముంది, ఆడపిల్లను సంహరించి నువ్వు తీసుకున్నటువంటి గొప్ప గౌరవం ఏముంది, అందుకని ఏదేమైనా సరే రాక్షసుడు కదా ఆ పట్టు అట్లా పట్టుకుని ఏం చేశాడంటే ఆ యొక్క శిశువుని అక్కడ నేలకేసి ఒక రాతి మీద కొట్టేట, కొట్టేసరికి వెంటనే ఆ యోగమాయ పైకి లేచి ఆకాశంలో కనబడి అష్టభుజి 8 భుజాలుగా ఉన్నటువంటి రూపంలో ఆవిడ దర్శనమిచ్చి, ఒరే కంస నిన్ను సంహరించడానికి పుట్టినటువంటి వాడు సురక్షితంగా వేరే చోట ఉన్నాడు, నువ్వు ఇటువంటి ప్రభావాన్ని చూపించి అనవసరమైన ప్రయోగాలు చేసావు కాబట్టి నీకు మాత్రం ఇంకా ప్రాణం వెళ్ళేటువంటి సమయం వచ్చేసిందని చెప్పేసి ఆవిడ అదృశ్యమైపోయింది. ఇక నీకు ఇక్కడ రక్షణ లేదురా నాయన అని చెప్పేసి సరే ఏం చేశాడంటే వెంటనే ప్రలంబుడు కేశి మొత్తం ఇట్లాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచాట, పిలిచి ఒక సమావేశం ఏర్పడేసేట. ఇట్లా జరిగిందయ్యా, నన్ను చూస్తే ఇంద్రాది దేవతలందరూ కూడా పరిగెత్తారు, మీకు తెలిసిన విషయం కదా, వాళ్ళందరితో కూడా నేను యుద్ధం చేశాను, వాళ్ళందరూ కూడా నాతో యుద్ధం చేయలేక పారిపోయారు, సరే మామూలు వాళ్ళని చూద్దామా, ఇంకా నా గురువు నాకు పిల్లనిచ్చినటువంటి అయినటువంటి జరాసంధుడు మినహా మిగతా అందరినీ కూడా ఓడించా కదా యుద్ధంలో, కాబట్టి ఇక్కడ ఈ భూమి మీద నన్ను గెలవలని వాళ్ళు ఎవరు లేరు, కానీ నన్ను సంహరించడానికి కావాల్సిన పిల్లవాడు పుట్టాడు అని చెప్పేసి ఇట్లాగా జరిగిన అంశాన్ని మొత్తానికి కూడా ఆ యోగమాయ ఏదైతే చెప్పిందో ఇవన్నీ కూడా ఈ రాక్షసుల యొక్క మీటింగ్ సమావేశం ఆ మీటింగ్లో మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాట. సరే ఇంకా మొత్తం అందరినీ కూడా ఒక చోట చేర్చి ఎవరెవరైతే విశేషమైన యజ్ఞాలు చేస్తున్నారో, ఎవరెవరైతే ఇళ్లలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంహరించేయండి, మనకు విశేషం కలిగినటువంటి పిల్లలు ఉన్నారు వీళ్ళు రేపు పొద్దున ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అనేటువంటి భావన కలిగితే కనుక వాళ్ళని వెంటనే సంహరించమని చెప్పి ఒక దుష్టమైనటువంటి కార్యక్రమానికి ఒకదానికి ఏర్పడేసేట చేసి ఒక పక్కన మానసికంగా శంక ఉంది. కానీ 8 పిల్లలు అయిపోయారు, 8 పుట్టడం అయింది, 8 గర్భాలు అయిపోయింది దేవకి ఆలోచించేట, వాళ్ళని బందీగా అట్టబెట్టి మనం ఏం చేస్తాం అనుకున్నట్ట వెళ్ళి కారాగారానికి వెళ్ళి వసుదేవుణ్ణి దేవకిని చెప్పాట, నేను పొరపాటు పడ్డాను, మరి ఈ శిశువుల్ని అకారణంగా సంహరించాను నేను, నా కోసం చెప్పి నన్ను సంహరించడం కోసం పుట్టినవాడు ఎవడో ఉన్నట్ట, కాబట్టి కారాగారం నుంచి విడిపిస్తున్నాను, సరే వాడిని సంహరించడం జరుగుతుంది, కానీ పొరపాటు జరిగిన దానికి ఇంకా చింతించే ప్రయోజనం లేదు, ఇదంతా కూడా విధిలిఖితం కాబట్టి మీరు సుఖంగా ఉండండి, ఇది జరిగిపోయిన దానికి చింతించదని చెప్పేసి దేవకీ వసుదేవులకి ఒక క్షమార్పణ అన్నట్టుగా ఒక మాట చెప్పేసి వాళ్ళని విడిపించాట. అయిపోయిన తర్వాత ఈ వసుదేవుడు మరి వీళ్ళిద్దరు కూడా దేవకీ వసుదేవులిద్దరు కూడా కారాగారం నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఒక రోజున ఏంటంటే మధురా నగరానికి కప్పం కట్టడానికి అని చెప్పేసి నందమహారాజు వచ్చాట. వచ్చేసరికి మరి అక్కడ ఉన్నవాడు వసుదేవుడు తెలుసు కదా తన కుమారుడే అని చెప్పేసి, అయితే రోహిణికి పుట్టినటువంటి వాడు బలరాముడు, ఆ ప్రభావం మాత్రం అందరికీ తెలిసిందే, ఈయన కప్పం కట్టిన తర్వాత ఈ మధురా నగరంలో ఈయన కలిశాట వెళ్ళి వసుదేవుడు ఆ యొక్క నందమహారాజుని, అయితే నందమహారాజు వసుదేవుని కలిశాడు, మొత్తానికి వాళ్ళిద్దరు కలుసుకోవడం అయిన తర్వాత ఏమయ్యా వృద్ధాప్యం వచ్చిన తర్వాత నీ అదృష్టవశాత్తు అదృష్టం పలకరింపబోయి నీ వంశాంకురం పిల్లవాడు పుట్టాట్టు కదా నీకు చాలా అదృష్టవంతుడివి, సరే ఇక్కడ కప్పం కట్టడానికి వచ్చావు బాగానే ఉంది, అయితే ఇక్కడ మీరు ఎక్కువసేపు కాలక్షేపం చేయవద్దు, త్వరగా వెళ్ళిపోండి, నేను అనుగోకులంలో రోహిణికి నా పిల్లవాడు పుట్టాడు బలరాముడు, వాడిని చాలా జాగ్రత్తగా పెంచవయ్యా అని చెప్పి మళ్ళీ అడిగాట. సరే ఎందుకు ఇట్లా వెళ్ళిపోమంటున్నాడు, చాలా స్నేహితులు అడిగారు కూడా, స్నేహితులు వచ్చాడు పైగా తన కుమారుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు నందమహారాజు ఇంట్లో,
అటువంటి వాడు వచ్చాడనేసరికి ఇంకా ఎక్కువ ఆప్యాయత. కానీ ఇక్కడ కంసుడు దుష్ట ప్రయోగాలు దుష్ట ప్రణాళికలు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలను సంహరించడానికి ప్రణాళికలు చేసుకుంటున్నాడంటే ఒక భావన కలిగినట్టు నందమహారాజు వెళ్ళిపోవయ్యా త్వరగా పిల్లవాడిని రక్షణ చేసేటువంటి ఏర్పాట్లు చూసుకో, ఇక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేయకు అని చెప్పేసి పంపించేసినట్టుగా మరి మనకి ఈ పురాణం తెలియజేస్తుంది. సరే ఏమైనా సరే నందమహారాజు కూడా వెంటనే బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోయాట. సరే ఈ పూతన పిలిచాడు కేశి ప్రలంభుడు ధేనుకాసురుడు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ మీటింగ్లో చెప్పాడు కదా, విశేషత కలిగినటువంటి పిల్లలు ఎవరైనా సరే కనబడితే ఎక్కడ సరే వింటే చాలు మీరు సంహరించేయండి, ఎవడో పుట్టాడు నన్ను సంహరించడానికి వచ్చాడు అన్నాడు. కాబట్టి పూతన అన్ని ప్రాంతాల్లో పిల్లల్ని కూడా మాయా రూపంలో వెళ్ళి పిల్లలకి పాలిస్తాననే రూపంలో తీసుకుని తన యొక్క స్తన్యాన్ని ఇవ్వడం, ఆ స్తన్యంతో పాటు విషాన్ని ఇవ్వడం సంహరించడం జరుగుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ఈ పూతన ఏం చేసిందంటే ఈ గోకులంలో కూడా ప్రవేశించింది. గోకులంలో ఉయ్యాలలో ఉన్నటువంటి పిల్లవాడిని వదన కొద్దీ కూడా చక్కగా తీసుకుని వాడి పిల్లని పిల్లవాడికి పాలిచ్చే ఏర్పాటుగా మరి దగ్గర తీసుకుంది. ఈ పూతన ఘట్టం ఈ పూతనని సంహరించడం ఉండడానికి కూడా లేదు, పూతనకి మోక్షాన్ని ఇవ్వడం అనుకోవాలి. ఎందుకంటే గత జన్మలో ఈవిడ బలి చక్రవర్తి యొక్క కుమార్తె, అది వేరే పురాణాల్లో చెప్పడం ఉంది. ఆవిడ ఏం చేసిందంటే వామనుడిగా వచ్చినటువంటి ఆ యొక్క పిల్లవాడిని శ్రీమహావిష్ణువు చూసి పిల్లవాడు ఎంత ముద్దుగా ఉన్నాడో వీడిని నా పిల్లవాడిగా భావించి దగ్గర తీసుకుని తన్యం ఇస్తే బాగుండు కదా అనుకుందిట ఆవిడ. ఈయన ఆ యొక్క యోగానికి అర్హుతురాలు నువ్వు ఇంకో జన్మలో చూస్తానులేనట్టుగా ఆశీర్వచనం చేశారట. ఇది వామన అవతారంలో. సరే ఈవిడేం చేస్తుంది, దగ్గర తీసుకుని పిల్లవాడికి పాలిచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈయన సాక్షాత్ పురంధాముడు కదా, ఆ స్తన్యంలో నుంచి పాలతో పాటు మొత్తం రక్తమాంసాలు కూడా బయటకు వచ్చేలాగా పీల్చేశాడు. తట్టుకోలేక గిలగిల తన్నుకుని కింద పడి ఆవిడ రాక్షస రూపంలో కింద పడిపోయింది. వెంటనే ఈ నందమహారాజు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు, చూసి ఏం జరిగిందా అని చెప్పి చూశారు. ఓహో, ఈ రాక్షసి పిల్లవాడిని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వచ్చింది అనుకున్నారు, తప్పితే పిల్లవాడు పూతను సంహరించాడు అనేటువంటి భావన వాళ్ళకి రాలా. ఎందుకంటే చిన్నపిల్లవాడు కదా అంతటి పనులు చేస్తాడని చెప్పి వాళ్ళకి ఊహ కూడా అందలేదు. అయితే వెంటనే తీసుకుని ఆ పిల్లవాడికి పూర్వకాలం పిల్లలకి దిష్టి తగలకుండా వాళ్ళు ఏం చేసామంటే ఎర్రనీళ్ళు తీయడం, అలాగే మిరపకాయలతో దిష్టి తీయడం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఇంతేకాకుండా మరి అనేక రకాలైనటువంటి విశేషాలు నరదృష్టి అలాగే మరి యొక్క బాలగ్రహ దోషాలు ఇవన్నీ ఉంటాయని చెప్పేసి అందరూ కూడా ఆడవాళ్ళందరూ చేరి పిల్లలకి ఈ యొక్క శాంతి మార్గాలను చూస్తుండేవాళ్ళు. నరఘోషకు కానీ దిష్టికి కానీ వీటికన్నిటి కూడా ఈ బాలగ్రహాల దగ్గర రాకుండా ఉండాలి. శ్రీమద్ భాగవతంలో వీటికి సంబంధించి బాలరక్షా స్తోత్రం బాలగ్రహ రక్షా స్తోత్రం అని చెప్పి రెండు స్తోత్రాలు ఉన్నాయండి. అవి ఏ తల్లైనా సరే పొద్దుగోకు వేళ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ స్తోత్రాలను పారాయణిస్తే పిల్లవాడికి దడుపు కానీ ఉలిక్కిపడే నిద్ర లేవడం కానీ అలాగే ఏదైనా మరి గ్రహ బాధలు కానీ రాకుండా ఉంటూ ఉంటాయని, అలాగే మరి నరసింహావతారంలో ఉన్నటువంటి నృసింహ స్తోత్రాలు కూడా పారాయణ చేయడం అని చెప్తూ ఉంటారు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని పిల్లవాడికి పాలిచ్చే సమయంలో అందుకోసం భగవన్నామం చేస్తూ పాలిమని చెప్తారు. ఆ ప్రభావం చేత ఏమవుతుందంటే పిల్లవాడు భగవన్నామంతో కూడుకున్నటువంటి ఆ పాలు తాగడం మూలంగా రాత్రిపూట నిద్రలో ఉలిక్కిపడి లేవడం లాంటివి కానీ అలాగే ఒక నరఘోష కానీ దిష్టి తగలడం కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఉండి ఉంటాయి. అలాగే పొద్దుకొక వేళ బయట తీసుకెళ్ళదని అమావాస్య రోజుల్లో గురువారం రోజుల్లో సూర్యాస్తమైన తర్వాత ప్రదోషకాలంలో పిల్లవాడిని బయట తీసుకెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. అలాగే గ్రామ పులిమేరలు దాటవద్దని చెప్తూ ఉంటారు. అలాగే ఈ వీటి ప్రభావం చేత తొక్కగూడను దక్కితే పిల్లవాడికి దడుచుకునే అవకాశం వస్తుంది, అందుకోసమే రక్షరేఖలు కట్టడం తాయత్తులు కట్టడం చేస్తుంటారు. ఇవన్నీ సైన్సా సైంటిఫిక్గా అంటే అది పిల్లవాడి యొక్క భయానికి వాళ్ళ దాకా వైద్యం చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సైన్స్ కాదు. పిల్లవాడి దడుపుకి ఈ దడుపుకి కారణం చెప్పి వైద్యం చేస్తారా? ఏ పిల్లవాడు చెప్పలేడే, జరిగిన అనుభూతిని బట్టి చేయాల్సిందే. అక్కడ ఏం జరిగిందో తెలియదు, వాడు స్వప్నంలో ఏదో కలగంటాడు ఆ పిల్లవాడు కూడా దడుచుకుంటాడు దాని గురించి. అలాంటి దానికి వైద్యం ఎక్కడ చేస్తారు? కాబట్టి ఇక్కడ డివోషనల్ సైన్స్ అనేది పనిచేస్తూనే ఉంటుంది. ఆ డివోషనల్ సైన్స్లోనే భాగంగా ఇలాంటి స్తోత్రాలను కూడా మన వాళ్ళు పెట్టుకుంటూ వచ్చారు. సరే మొత్తానికి కూడా ఆ నందగోకులంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చేరి పిల్లవాడికి రక్ష కట్టారు. రక్ష పెట్టిన తర్వాత ఈ బలరామకృష్ణులందరూ కూడా చాలా లీలలు చూపించుకుంటూ వచ్చారండి. అసాధారణమైన లీలలు, మామూలు లీలలు కాదు. వీళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు. ఒకనాడు ఏమైందంటే ఒక బండికి పిల్లవాడిని కట్టేసింది ఆవిడ. కట్టేస్తే అక్కడ ఉయ్యాల బండికి ఉయ్యాలు కట్టేసి అక్కడ ఉయ్యాల్లో పిల్లవాడిని పడుకోబెట్టింది.
ఈయన ఏం చేశాడు, కాలుతో దాన్ని ఒక తను తన్నాడు. వెళ్ళేసరికి శకటాసురుడు అందులో ఆ బండిలో ఉన్నవాడు బండి రూపంలో వచ్చి అక్కడ ఆగాడు. శకటాసురుడు కాలుతో తను తనేసరికి మొత్తం ఆ శకటాసురుడు విచ్ఛిన్నమై, ఆ శకటం అంటే బండి, ఆ శకటం అనేటువంటి రూపంలో ఉండే అసురుడు ఆ బాలకృష్ణ యొక్క పాద స్పర్శకి విచ్ఛిన్నమై కింద పడ్డాడు. ఆ ముక్కలు ముక్కలు అయిపోయింది బండి అంతా కూడా కింద పడింది. శకటాసురుడు దూరంగా పోయి అక్కడ ప్రాణాన్ని వదిలేశాడు. అయితే అక్కడ బండి రూపంలో ఉన్నటువంటి ముక్కలుగా పడిపోయినటువంటి వాటి కింద కృష్ణ పరమాత్మ ఉండేసరికి బాలకృష్ణుడికి ఏమైందో అని భయంతో అందరూ వచ్చారట. వచ్చేసరికి ఇక్కడ దీని కింద ఆయన చక్కగా ఉన్నాడు. అయితే ఏదో తేడా జరుగుతోంది నందగోకులంలో, మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. అలాగే ఒకసారి ఏమైంది, ఆ పిల్లవాడికి రోటి కట్టేసి ఆవిడ పనిచేసుకుంటుందట. రోటి కట్టేసి పనిచేస్తుంటే పిల్లవాడు లేకుండా వెళ్ళాడు. రెండు చెట్లు ఉన్నాయి అక్కడ అశ్వత్థ వృక్షాలు, ఆ రెండు చెట్ల మధ్యలోంచి అశోక వృక్షాలు వాటిలోంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన చెట్ల నడువులోంచి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఆ చెట్లు రెండు కూడా ఈ రోలు దాని మధ్య దూరకు పోయేసరికి గట్టిగా లాగాడు. చెట్లు రెండు అవతల పడ్డాయి. ఆ చెట్ల రూపంలో ఉన్న వాళ్ళు కూడా రాక్షసులే, వాళ్ళు కూడా శాపగ్రస్తులు. వాళ్ళకి శాపోపశమనం జరిగింది. ఇంకా ఆ చుట్టుపక్కల రేపల్లో ఉన్నటువంటి గోకులంలో వాళ్ళందరూ వచ్చి ఆవిడ్ని కాకలేశారట. ఏమమ్మా పిల్లలు కలగలేదు అని ఇన్నాళ్ళనుకున్నావు, కలిగిన వాడి ఇంట్లో వెన్న అలాగే పాలు పెరుగు అని మననేటని చెప్పేసి తీసుకెళ్లి వాడిని కట్టేశావు. చెట్లు రెండు కనుక పొరపాటున వాడి మీద పడి ఉంటే ఏమైంది, నీకంత పిల్లవాడిని కూడా చూసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావా అని కాకలేశారట వాళ్ళంతా కూడా. సరే ఈ నేపథ్యంలో ఈయన ఏం చేశారంటే గర్గాచార్యులు వారిని పిలిపించారు. వసుదేవుడు గర్గాచార్యుల్ని పిలిచి, అయ్యా నందగోకులంలో నందమహారాజు దగ్గర నా పిల్లవాళ్ళు ఇద్దరు కూడా పెరుగుతూ ఉన్నారు, నువ్వు మా వంశానికి బ్రహ్మవు కదా, ప్రతీటికి కూడా పర్మనెంట్గా ఒక బ్రహ్మగారు ఉండాలండి, ఇంట్లో కార్యక్రమాలు ఆచార వ్యవహారాలు తెలిసి ఉండాలి, నా ఇంటి యొక్క ఆచార వ్యవహారాలు తెలిసినవాడు నువ్వు, నేనున్న పరిస్థితి నీకు తెలుసు, కాబట్టి ఈ నేపథ్యంలో నువ్వే వెళ్ళి ఆ నందమహారాజు ఇంటికి వెళ్ళి నా పిల్లలిద్దరికి కూడా నామకరణం చేసి రావయ్యా అని చెప్పేసి ఆయన బతిమాలారట. బతిమాలేసరికి ఆయన నా గర్గ మహర్షి ఆ యొక్క నందగోకులానికి వెళ్ళారు. ఆ సమయంలో నందుడు ఇంట్లో లేని సందర్భంలో యశోద గర్గ మహర్షిని ప్రశ్నించి ఆయన కావాల్సిన ఏర్పాట్లు చేసి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత నందమహారాజు మధ్యలో వచ్చాడని చెప్పి కొన్ని కథాగమనాలు ఉన్నాయి. సరే డైరెక్ట్గా వెళ్ళడం, నందమహారాజు కనపడడం, ఆయన అడగడం ఏమయ్యా ఊరకురారు మహానుభావులు అంటూ శ్రీమద్ భాగవతంలో పోతనామాచులు వారు రాశారు. మీరు వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, ఏ కారణ నిమిత్తంగా వచ్చారని చెప్పి అడగడం. జ్యోతిషాస్త్రాలు అన్నిటికీ కూడా చాలా నిధివైనటువంటి వాడు అయ్యా, ఏదో నన్ను అనుగ్రహించడానికి వచ్చావు, నువ్వు వచ్చిన దాంట్లో ఆంతర్యం చెప్పినసరికి పిల్లలకి నామకరణం చేసి వెళ్దాను వచ్చానయ్యా అని చెప్పడం. చెప్పిన తర్వాత బ్రహ్మవైవర్తంలో మరొక కథాగమనం ఉంటుంది. ఈ యొక్క నందమహారాజును పక్క తీసుకెళ్ళి నామకరణం అయిపోయిన తర్వాత గర్గ మహర్షి చెప్పాట, ఒరే అబ్బాయి వాడు ఎవడనుకుంటున్నావు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడురా, నాకు కూడా నామకరణం చేసే యోగం కలిగింది. వాళ్ళ చాలా విశేషమైన లీలలు చూపిస్తాడు, నువ్వు ఏమి పట్టించుకోకు, అందరితో పాటు సామాన్య మానవులాగా ప్రవర్తించు, నువ్వు చూస్తూ ఉండనట్ట. అందుకోసమే ఈ చెట్లు పడిపోయినప్పుడు కానీ శకటం కానీ ఆ శకటాసురుడు సంహరించడం కానీ ధేనుకాసురుడు సంహరించడం కానీ ఖాళీ మర్దం జరిగినప్పుడు కానీ ప్రళంభాసురవాదప్పుడు కానీ బలరామకృష్ణుల యొక్క లీలలు చూసి మిగతా వాళ్ళ మాదిరిగానే భయపడినట్టుగా ఆయన ప్రదర్శించాడు. కానీ నందమహారాజు తానుకి ఎప్పుడో ఈ గర్గ మహర్షి ముందుగానే చెప్పిన కారణంగా ఆయన ధైర్యంగా ఉన్నాడు. అక్కడ అన్నప్రాశనాది కార్యక్రమాలను పూర్తయినాయి, నామకరణం పూర్తయింది, అన్నప్రాశనాది కార్యక్రమాలు కూడా పూర్తయినాయి, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. సరే ఈ నేపథ్యంలో ఈ పూతన రావడం, పూతనను సంహరించడం, అది పూతన వచ్చిందనే తెలుసుకుంటున్నారు కానీ పూతని బాలకృష్ణ రూపంలో ఉన్న శ్రీమన్నారాయణలో సంహరించారని చెప్పి వీళ్ళకి ధ్యాస కూడా లేదు. శకటాసురుడు అలాగే ఈ చెట్లు ఇవన్నీ పడిపోయిన ధ్యాస చూసి ఏమి లేకుండానే ఉత్తుగానే ఈ గాలికి ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి, ఈ యొక్క ప్రాంతం మనకేదో ఇబ్బందికరంగా ఉండేట్టుగా ఉంది, కాబట్టి మనందరం కూడా బృందావనానికి వెళ్ళిపోదాం అనుకున్నారట. అయితే ఈ విష్ణు పురాణంలో గర్గ మహర్షి నందమహారాజుకి మొత్తం చెప్పినట్టుగా లేదు ఆ రహస్యం అంతా కూడా, కథాగమనం నడుపుకుంటూ వెళ్ళారు. బ్రహ్మవైవర్తను చాలా స్పష్టంగా చెప్తారు, రాధ కూడా వస్తుంది ఆయన త్వరలో, కాబట్టి వాళ్ళిద్దరి యొక్క లీలను చూస్తూ కూర్చో అంతవరకే, అంతేగాని నీకు వీటిని చూసి ఎక్కువగా ఆలోచన చేయకరా అబ్బాయి అని చెప్పి. అందుకోసం రాధ రావడం, రాధ వచ్చి నందమహారాజుతో చెప్పి బాలకృష్ణ ఎత్తును తీసుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఆ రాసక్రీడ వ్యవహారం అంతా కూడా చాలా చక్కగా వివరించబడుతుంది భవిష్యత్తులో. కానీ ఈ పురాణాల్లో లఘువుగా మాత్రమే చెప్పడుంది. సరే వీళ్ళంతా కూడా బృందావనానికి వెళ్ళారు. బృందావనంలో చాలా చక్కటి శోభ, బృందావనం
విశేషమైన క్షేత్రం అండి. మనకు పురుషోత్తమ పట్నం, పూరి, అలాగే కాశీ, ఇవి రెండు కూడా ప్రళయం వచ్చి వెళ్ళిపోయినా సరే వాటిల్లో ఉన్నటువంటి డివోషనల్ వేవ్స్ తగ్గవు అనేటువంటిది వరంతో కూడుకున్న ప్రాంతాలు అవి రెండు కూడా. సాక్షాత్ పరమశివుడే కాశీని తన సృష్టిలో నుంచి పెడతాడు అని చెప్పి చెప్పుకున్నాం కదా, శివపురాణం చెప్పినప్పుడు. అటువంటి విశేషమైన క్షేత్రం అయితే బృందావనం, నైమిషారణ్యం వంటి వాటిలో కూడా చాలా విశేషాలు దాగి ఉన్నాయండి. ఇప్పటికీ చెప్తూ ఉంటారు భగవానుడు అక్కడ సంచారం చేస్తూ ఉంటాడు అని, చాలామందికి ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతూ ఉంటుందని చెప్పేసి. అటువంటి క్షేత్రమే ఖచ్చితంగా మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కాశీ, పూరి, బృందావనం, నైమిషారణ్యం ఇలాంటి క్షేత్రాలను కొన్నింటిని దర్శించి తీరాల్సిందే. అలాంటి వాటిలో సరే వీళ్ళందరూ కూడా ఈ మహావ్రజం బృందావనం చేరారు. చేరిన తర్వాత మరి ఈ పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అవుతున్న సందర్భంలో రోజు కూడా ఈ యొక్క లేగ దూడల్ని తీసుకువెళ్ళడం, అక్కడ మేపడం, మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనే కార్యక్రమానికి బలరామకృష్ణుడు డ్యూటీ వేశారు. వీళ్ళు కూడా అలాగే ప్రతి చోట కూడా సంచారం చేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకసారి కాళీయమడు యమునానదిలో కాళీయుడు ఆయన గరుత్మంతుడు యొక్క భయానికి ఇక్కడ వచ్చి దాక్కున్నాడు. ఉన్నవాడు సరిగా ఉన్నాడా, మడుగంతా కూడా విషపూర్తి చేస్తున్నాడు. ఆవులు వెళ్తున్నాయి, ఆవులు వెళ్తుంటే అక్కడ మరి వెళ్ళి నీళ్లు తాగడం, అవి మరణించడం జరుగుతుంది. ఇలాగ ఆవులు వెళ్ళడం, మరణించడం జరుగుతుంటే ఈయన ఏం చేశాడంటే ఆ కాళీయుడు ఇట్ట చేస్తున్నాడు అని చెప్పేసి, ఏమిటి ఇట్ట జరుగుతుందని చెప్పేసి కనుక్కుంటే మిగతా వాళ్ళని చెప్పారు ఈ మడుగులో విషదర్పం ఉంది, ఆ విషదర్పం ప్రభావం చేత ఈ నీళ్ళన్నీ కూడా విషతుల్యం అవుతున్నాయి, అందువలన ఇక్కడ మొత్తం అంతా కూడా ఎవరైనా నీళ్లు తాగితే చచ్చిపోతున్నారనేసరికి స్వామివారి వెంటనే అక్కడ నుంచి ఓ చెట్టు మీద నుంచి నడుముకి గుడ్డ కట్టుకుని మడుగులో దూకారట. ఆ సందర్భంలో ఆ రోజున ఈ యొక్క గోవును కాయడానికి అని చెప్పేసి బలరాముడు వెళ్ళలేదట. బలరాముడు లేని సమయంలో మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. అయితే ఈ యొక్క దివ్య దృష్టి చేత బలరాముడికి అర్థమైంది ఈయన చేయబోతున్నాడు అని చెప్పేసి. సరే లోపల దిగేసరికి కాళీయుడు మొత్తం అంతా కూడా తన యొక్క పడగలతో మొత్తం చుట్టేశాడు శ్రీకృష్ణ పరమాత్మని. కాసేపు ఆయన మూర్ఛలో ఉన్నట్టుగా నాటన, ఈలోపు ఆ మూర్ఛలో ఉన్నట్టుగా పైకి తీసుకొచ్చేసరికి మిగతా గోపాలులందరూ కూడా భయపడి బృందావనానికి వెళ్ళి నందమహారాజుకి, యశోదకి వీళ్ళందరికీ చెప్పారట ఇట్లా జరిగిపోయిందని. యశోద మూర్ఛ వెళ్ళిపోయింది, అందరూ బయలుదేరొచ్చారు, ఒడ్డున ఉన్నారు, కొంతమంది దూకుతాం ఉన్నారు. సరే దూకుతాం ఏం చేయాలి, కృష్ణుడు అంటే దూకాడు, ఆయన పరమాత్మ కాబట్టి వీళ్ళందరూ దూకి ఏం చేస్తారు, వీళ్ళందరూ చూస్తూ కూర్చున్నారట ఇంకా ఏం చేయాలి. దూకుతాం అనుకున్న వాళ్ళని మిగతా వాళ్ళు ఆపుతున్నారు, ఒరే దూకుతావు ఏం చేస్తావు రా అని చెప్పేసి. ఈ నేపథ్యంలో కాసేపు అట్లా ఉండి ఆ తర్వాత స్పృహ తెచ్చుకుని తన యొక్క శరీరాన్ని మామూలుగా చేసి వెంటనే స్వామివారు వెంటనే కాళీయుడి యొక్క పడగల మీదకి వెళ్ళారట. అక్కడ తాను నటన చేస్తూ నర్తిస్తూ నృత్యం చేస్తూ వేణుగానాన్ని ఊతూ చేస్తున్నారట. చేసేసరికి ఆ యొక్క నాట్యానికి ఆ సర్పం యొక్క పడగల మీద ఆయన చేస్తున్నట్టు నాట్యానికి ఇంకా లోపల ఉన్నటువంటి విషం తోక దగ్గరించి శిరస్సు దాకా వచ్చింది. ఆయన యొక్క పాద ప్రభావం చేత, పాదఘట ప్రభావం చేత ఇంకా యుద్ధం చేయలేక ఆ యొక్క కాళీయుడికి సాక్షాత్గా పైన నాట్యం చేసిన శ్రీకృష్ణ పరమాత్మను చూసి నమస్కారం చేసి ఇంకా ఇబ్బందిలో ఉన్నట్ట. అదే సమయంలో కాళీయుడి యొక్క భార్యలు అందరూ అక్కడికి వచ్చి భువనేశ జగన్నాథ మహాపురుష పూర్వజ ప్రాణాం త్యజతి నాగోయం భర్తృభిక్షాం ప్రయచ్చన వేదాంత వేద్య దేవేశ దుష్ట దైత్య నిబర్హణ ప్రాణాం త్యజతి నాగోయం భర్తృభిక్ష ప్రదీయతాం. అయ్యా నాకు ప్రాణభిక్ష పెట్టవయ్యా, గతంలో ఈయన్ని కాపాడావు, ప్రాణభిక్ష పెట్టావు, అలాగే ఇప్పుడు కూడా మాకు ప్రతిభిక్ష పెట్టు, నా భర్తకి ప్రాణభిక్ష పెట్టు అని చెప్పేసి వీళ్ళు బతిమాలుకున్నట్ట. ఆ యొక్క కాళీయుడి యొక్క భార్యలు, కాళీయుడికి కూడా కాస్త మదం తగ్గి తాను వెంటనే గమనించి తన పైన నాట్యం చేస్తున్నవాడు సాక్షాత్గా శివనారాయణని గుర్తించాట. ఆయన చూసి ఆయన కూడా వెంటనే స్తోతించాట, అయ్యా మీరు చేసినటువంటి నృత్య ప్రభావం చేత నాలో ఉన్నటువంటి వీర్యం విషం అన్నీ కూడా హతమైనాయ్యా, నా యొక్క పడగల మీద తొక్కావు, ఇంకా రక్తం కక్కుతున్నాను, ఇంకా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది, కాపాడవయ్యా అని చెప్పి ఆయన కూడా బతిమాలుకున్నట్ట. బతిమాలుకునేసరికి ఆయన చెప్పారట, ఇక్కడి నుంచి నువ్వు ఇంకా యమునాతట్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళిపో, గరుత్మంతుడి వలన నీకు ఇబ్బంది రాదు, నీ శిరస్సు మీద నీ యొక్క పడగల మీద నా పాద ఘటనల యొక్క ముద్రలో ఉంటాయి, ఆ కారణం చేత నిన్ను మాత్రం గరుడు ఇంకా ఇబ్బంది పెట్టడు, వాళ్ళిద్దరికి గత జన్మలో ఏదో గొడవ ఉందండి, ఆ గొడవ కారణంగా గరుత్మంతుడు వెంటనే బయటకు వస్తే కనుక ఈ కాళీయుడిని సంహరించే అవకాశం ఉంది, అందుకోసం చెప్పేసి నీకు ప్రాణభయం ఉంది కాబట్టి ఆ ప్రాణభయానికి నా ముద్ర, నా పాదముద్ర చూడగానే గరుత్మంతుడు నిన్ను వదిలేస్తాడు,
కాబట్టి నువ్వు సముద్రంలో వెళ్ళిపోమని చెప్పేసి భార్యా సమేతుడై పుత్ర పోత్ర సమేతుడై ఇక్కడ ఈ మడుగు మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఇక్కడ అని చెప్పేసి హిమానదిలో ఇంకా ఆ సర్పజాతి ఆ యొక్క కాళీయుడి యొక్క సర్పజాతి లేకుండా ఆయన పంపించాట. అయిపోగానే అక్కడి నుంచి కృష్ణ పరమాత్మ బయటికి రావడం, రేపల్లోని ప్రజలందరూ కూడా ఆనందంగా ఆ పిల్లవాడిని తీసుకుని మళ్ళీ వెనకాల వాళ్ళ యొక్క పదవి వెళ్ళడం, మళ్ళీ యథావిధిగా బాలుడు కదా ఎన్ని చెప్పినా ఆ బాలుడు కాబట్టి అక్కడ వీళ్ళందరూ కూడా చక్కగా మళ్ళీ రక్ష కట్టి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ ధేనుకాసురుడు అనేటువంటి వాడు తాళ వనం ఒకటి ఉంది కంసుడిది, ప్రత్యేకంగా చాలా మధురమైనటువంటి వాసనలతో సువాసనలతో ఉండేటువంటి తాడి చెట్లు అనమాట అవన్నీ కూడా, వాటికి వచ్చేటువంటి ఆ తాళపత్ర ఫలాలు వాడే భుజిస్తూ ఆ కంసుడి జాతి వాళ్ళు భుజిస్తూ దాంట్లో వచ్చిన మధువుని వాళ్లే తాగుతూ ఉన్నారు. అయితే అక్కడికి కనీసం మానవుల్ని వెళ్ళనేటదు గోవులు అక్కడ చక్కటి గడ్డి ఉందిట, ఆ తినడానికి కూడా గోవులను వెళ్ళనేయట్లేదట. ఇది గోపాలరందరు కూడా కృష్ణ పరమాత్మకు చెప్పారట, సరే వెళ్దాం బదన్నమాట. బలరామకృష్ణ ఇద్దరు కలిసి ఆ వనంలో ప్రవేశించారట. వనంలో ప్రవేశించేసరికి ఈ ధేనకుడు అనేవాడు కోపంతో వచ్చాడు, గర్ధభాకారంలో అంటే గాడిద రూపంలో వచ్చాడు. గాడిద ఏం చేస్తుంటుంది, వెనక్కి లేచి కాళ్ళతో తంతా ఉంటుంది. అదే రూపంగా ధేనుకాసురుడు కాళ్ళు పైకి లేపి వెనక్కి తన్ని ఆ యొక్క ధేనుకాసురుడు రూపంలో ఉండి ఆయన అంటే కృష్ణ బలరాముడిద్దరికి కూడా గుండెల మీద కొట్టాట. వాళ్ళిద్దరూ 10 నిమిషాలు ఒక అదే ఒక క్షణకాలం స్పృహత పడిపోయినట్టుగా పడిపోయి మళ్ళీ వెంటనే లేచారట. లేచి వెంటనే ఆ ధేనుకాసురుడు యొక్క కాళ్ళు వెనకాలని పట్టుకుని గిరగిరా తిప్పి ఆకాశంలో విసిరేశారట. విసిరేసరికి ఆ ధేనుకాసురుడు తాడి చెట్లకు కొట్టుకుని కింద పడి చచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ కొట్టిన దెబ్బకి తాటి చెట్లకి ఉన్నటువంటి తాటి ఫలాలన్నీ కూడా కింద పడ్డాయి. దాంతో ఇతర రాక్షసులు ఉన్నారే వాళ్ళందరూ కూడా గార్ధ రూపంలోనే వీళ్ళ మీదకి వచ్చారట. వచ్చేసరికి వెంటనే వాళ్ళందరినీ కూడా బలరామకృష్ణుడు మొత్తం కూడా సంహరించారు. ఆ తాటి వనం అంతా కూడా మొత్తం అంతా కూడా ధేనువులు ఆ యొక్క గార్ధవాలతోనూ గార్ధవ కళేబారాలతోనూ చక్కగా అందమైనటువంటి తాళఫలాలతోనూ కూడా నిండిపోయింది. ఈ గోపాలందరూ కూడా ఆనందంగా తాళఫలాలు భుజించారు. అక్కడ తర్వాత ఈ యొక్క బృందావనంలో ఉండేటువంటి ఆవులన్నీ కూడా వెళ్ళి చక్కగా ఆనందంగా అక్కడ కాలక్షేపం చేస్తూ అక్కడ ఉన్న గడ్డిని తింటూ ఆనందంగా కాలక్షేపం చేసినట్టు కంస మహారాజుకి ఇక విషయం తెలిసిందండి. తర్వాత ఓహో కాబట్టి నందగోకులంలోనే ఈ యొక్క పిల్లవాడు పెరుగుతూ ఉంటాడు, వీడు విశేషమైన లీలలు చేస్తున్నాడు అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి పోతను అక్కడే ఆ ప్రాంతాలను సంహరింపబడింది, కాళీయుడు వెళ్ళిపోయాడు, అలాగే శకటాసురుడు సంహరింపబడ్డాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడని చెప్పి ఒక చిన్న సైగ దృష్టి అక్కడ ఆ నందగోకులం మీద కంసుడికి పడింది. సరే తర్వాత ప్రలంభాసురుడు, ఈ ప్రలంభాసురుడు ఏం చేశారంటే ఈ తాటివనంలో పిల్లలు సరదాగా ఇంకా అక్కడ ఆటలు పాటలు మొదలెట్టారు. వీళ్ళు ఆవులను తీసుకువెళ్ళడం పొద్దునే ఇంట్లో వాళ్ళు సద్ది కట్టిస్తారు, ఆ కట్టిన దాన్ని పట్టుకోవడం, ఆ ఆవులను తోటికి వెళ్ళడం, ఆవులని అక్కడ వదిలేసేయడం, ఆవులు దోళ్ళు మేస్తూ ఉంటాయి, వీళ్ళు సరదాగా ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ కలిసి. అంతా అయిపోయిన సాయంత్రం అందరూ కూడా ఈ ఆవులని దోళ్ళని చక్కగా తెచ్చుకుని మొత్తం అంతా కూడా సూర్యాస్తమ సమయానికి మళ్ళీ ఇంటికి చేరుతూ ఉంటారు. ఇది నిత్యకృత్యం వాళ్ళకి. ఈ మధ్యలో ఆడుకునే సమయంలో ఈ ప్రలంబాదుడు ఏంటంటే ఈ గోపాలుడు వేషంలో వీళ్ళలో దూరేట. దూరేసరికి బలరామకృష్ణుడు గమనించారు వచ్చినవాడు వేరే అతడు అని. సరే ఆడుకుంటున్నారు శ్రీరాముడు గోవిందుడు ఒక పక్కన, ప్రలంబుడు బలరాముడు ఒక పక్కన. వీళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళకి సంబంధించిన హరిణాక్రీడం ఏంటి, వీళ్ళందరూ కూడా లేళ్ళవల్ల గెంతు ఆడాలి, ఒకళ్ళనొకళ్ళు ఆడే దాంట్లో గెలిచిన దాంట్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని మోయాలి ఇది. సరే బలరామకృష్ణుడు బలరాముడు ప్రలంభాసుడు ఉన్న వాళ్ళు ఓడిపోయారు. ఆ నేపథ్యంలో ఏంటంటే ప్రలంభుడు బలరాముడితో ఆడుతున్నప్పుడు ప్రలంభుడు ఓడిపోయాడు. ఓడిపోయేసరికి బలరాముడిని భుజం మీద పెట్టుకుని పరిగెత్తాలి, ఇది ఓడిపోయిన వాడికి శిక్ష ఆ ఆటలో అనమాట. దానికి హరిణా క్రీడం అని పేరు పెట్టారు. పరిగెత్తు ఉంటారు, పరిగెత్తినప్పుడు మరి లేళ్ల వల్ల పరిగెత్తినప్పుడు ఆటలో పెట్టిన ఆటలో కనుక వాళ్ళు కనుక ఓడిపోతే ఈ బాల క్రీడల్లో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని భుజాన్ని ఎక్కించి పరిగెత్తాలని నియమం పెట్టేసరికి ఈ ప్రలంభాసుడు బలరాముడిని భుజం మీద ఎక్కించుకుని ఆయన ఏంటంటే మాయమైపోయాట. అక్కడ రాక్షస మాయతో పైకి తీసుకెళ్ళిపోతున్నట్ట పర్వతాకారంలాగా మారాట. వెంటనే బలరాముడిని పైన పెట్టుకుని బలరాముడు ఆదిశేషుడు యొక్క అంశం అంటూ ఉంటాం, అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అంశం కూడా అనుకుంటూ ఉంటాం కదా సాక్షాత్గా మరి మోయగళ్ళ. అలాంటి వాడు పైకి వెళ్తుంటే ఇంక బలరాముడు కృష్ణుడు అన్నట, ఒరే తమ్ముడు కృష్ణ వీడెవడో పర్వతాకారంలాగా పెరిగిపోతూ ఉన్నాడు, పెరిగిపోతూ మరి నాకు పైకి తీసుకెళ్ళిపోతున్నాడు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని చెప్పేసి బలరాముడు కృష్ణ పరమాత్మ అన్నట అనేసరికి, అన్నా నువ్వు అసలు ఒక్కసారి నీ యొక్క పూర్వజన్మని ఊహించు, అలాగే నువ్వు అసలు భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి అవతరణ చేసావు ఇక్కడ, కాబట్టి ఈ ప్రలంభాసుడు నేను ఎత్తుకెళ్ళిపోతున్నాడని నువ్వు ఇట్లా అనడం ఏంటి,
కాబట్టి ప్రలంభాసురుడు దగ్గర నుంచి నువ్వు బయటపడేందుకు వీలుగా నీ యొక్క విరాట్ రూపం చూపించవయ్యా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ వెంటనే బలరాముడిని ఉద్దేశించి చెప్పాట. చెప్పేసరికి ఆయన తన యొక్క బలాన్ని మొత్తాన్ని ప్రదర్శించి ఆ యొక్క ప్రలంభాసురుని తన యొక్క ముష్టిఘాతాలతో బలరాముడు ప్రలంభాసురుని కొట్టడం, ప్రలంభాసురుడు స్పృహ తప్పి ప్రాణాన్ని పోగొట్టుకోవడం, అక్కడ వెంటనే ఈ బలరాముడు మళ్ళీ అదే తాళవనంలో ప్రవేశించడం జరిగింది. గోపాలందరూ కూడా చాలా గొప్ప విధానం జరిగినందుకు ఆనందించారు. ఇంకా మిగతా అంశాలన్నింటినీ కూడా సూక్ష్మంగా చెప్పినటువంటి విష్ణు పురాణంలో కృష్ణ కథామృతాన్ని మొత్తాన్ని కూడా రేపటి చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహీన్ మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.